సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. సరే ఇక పాపం ఈ పవన్ ఒట్టిపిచ్చాడు, అందరికి తెలిసింది అతనికి రాజకీయ ఊనమాలు కూడా తెలియదు, తెలుసునే భ్రమలో ఉంటుంటాడు. భయంకరమైన వ్యూహం ఉంది నెక్స్ట్ 10 ఇయర్స్ అని చెప్తున్నారు మేడం ఆయన. ఏ వ్యూహం? అందరినీ అసెంబ్లీకి పంపించే వ్యూహం, త్రిశూల వ్యూహమా అదేదో చెప్తున్నారు. సరేలే, త్రిశూల వ్యూహమా, త్రిపదగామి, త్రిపదగామి. అలాంటి ఒక అమాయకుడిని చేతిలో పెట్టుకున్నాడు, అతని వీక్నెసెస్ ఏంటో, అతను ఎందుకు ఏ బలహీనతకి అతని చేతిలో లొంగిపోయాడు అనేది ఇంకా బయటికి రాలేదు ఆ రహస్యం అనేది. యా నాకు తెలుసు అదేదో పెద్ద రహస్యం అయితే ఒకటి ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరికి డబ్బు దగ్గరే ఒక ఏదో ఒక బంధం ఒకటి ఏర్పడింది. అది ఇద్దరిని ఎందుకంటే ఒకళ్ళు బయటికి పోతే ఇంకొకళ్ళు పట్టుబడిపోతారు, అలాంటి రహస్య బంధం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఎందుకంటే బయటికి రాని విషయాన్ని మనం మాట్లాడలేం కనుక మాట్లాడలేకపోతున్నాం, అందుకని అన్ని అవమానాలు అతను సహిస్తున్నాడు. ఎన్ని రకాల పార్టీ నాశనం చేసుకోవాలో అన్ని రకాల చేసుకున్న వాడిని మనం ఇంతవరకు చూడలే. ఓ పార్టీ అధ్యక్షుడుగా ఉండి పాము తన పిల్లల్ని తిన్నట్టుగా తన పార్టీని తనే నాశనం చేసుకుంటూ పూర్తి చంద్రబాబు ఆదేశాల మేరకే అతను నడుచుకుంటున్నాడు. అతను అవమానపడుతున్నాడు, తన పార్టీ కార్యకర్తలను అవమానం చేస్తున్నాడు. ఎవరు నోరెత్తద్దు అంటాడు. పెద్ద పెద్ద మేధావులు వచ్చారు, ఏదో ఇతను గొప్ప మేధావేమో అని అనుకోని, కానీ ఆ స్క్రిప్ట్ చదివినప్పుడల్లా పాపం ఇతను మేధావి అనుకుంటారు. తీరా వచ్చి చూశాక అర్థమైపోయింది అతని డొల్లతనం ఏంటో. అందరు వెళ్ళిపోయారు. అందువల్ల ఆ పార్టీలో మనోహర్ ఒక్కడే ఉన్నాడు. అతను ఎవరు కోవట్టో అందరికీ తెలుసు. నాకు తెలియదు, చెప్పండి. ఇంకెవరు చంద్రబాబు పెట్టుకున్న మనిషి అతను కూడా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పనిచేసింది కదా నాగేంద్ర గారి ఫ్యామిలీ. అయ్యో, అంతకంటే వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు అతని పక్కన చేరి ఉన్నారు చాలా మంది. చంద్రబాబుకి లాయల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీనే తీసుకుందాము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కదా భయంకరంగా, గుర్తుంది ఇంకా మనం మర్చిపోలేదు. ఇంకా మర్చిపోలేదు కదా. మోడీ గారు కూడా ఇతను ఎంత విమర్శించాడు, సన్ సన్ కా వేపీ అది సన్స్ట్రోక్ అన్నాడు, ఏటీఎం అన్నాడు, అవినీతి పరుడు అన్నాడు, యూటర్న్ బాబు, యూటర్న్ బాబు అన్నాడు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినాడు అని తిట్టారు. అలాగే అతను అతను వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరు విత్ యాక్షన్ ఎన్టీఆర్ ఇలా పొడిచాడు అని డయస్పెన్ చూపిస్తా ఉన్నాడు. ఇట్లా వాళ్ళు అట్లా అందరూ తిట్టారు. ఇట్లా అయిపోయిందంటే బీజేపీ పార్టీ ఒరిజినల్ పోయింది పాపం. ఒరిజినల్ వాళ్ళు సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఈ పురంధరేశ్వరి గొప్ప చెప్పాక ఆవిడ ఇష్టం అయిపోయింది ఇక మీ కూతురు. వద్దులే బాబు, భరించలేము అంత పెద్ద కూతురు కదా. ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన ఎవరు నాకు ఇప్పుడు ఆ రిలేషన్స్ లేవు ఎవరితో, ఎవరు వద్దు కూడా అసలు. చంద్రబాబు నాయుడు గారు పేపర్ మీద రాసుకుని మరి హిందీలో మోడీ గారిని పొగిడాడు, ఎందుకు అనిపించింది? ఎందుకు పొగిడి ఉంటారు మేడం? అది ఆయనకు అర్థం కావాలని. అంతకుముందు తెలుగులో మాట్లాడింది ట్రాన్స్లేట్ చేసి ఇవ్వరా, వాళ్ళంతా ఉన్నారు కదా, ఉన్నారు కదా, చెప్తారు కదా. అయినా ఏంటో, నాకు హిందీ వచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు అని. కానీ ఎంత ఘోరం అంటే అది. మీరు హిందీ బాగానే మాట్లాడతారు కదా. హమ్రా బాధ హమ్రా బాధగా ఆయనకు అర్థం కాక చుట్టు పీక్కుంటున్నాడు. సో రాసుకుని మరి చదివారు ఆయన? హమారా వాదాహయ అని చెప్పాలి అక్కడ. వాద అంటే చెప్పడం అనేది, వాడికి హిందీ రాదు కదా. హమ్రా బాధ అన్నారు. హమ్రా బాధ. సో బాధ 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 చెప్పుకోవడం కోసం ఒక అవకాశం తీసుకుంటున్నట్టు అనుకోవాలి అక్కడ. అప్పుడు అంతే కాదు, నీ గురించి మాట్లాడటం బాధగా ఉంది. లేదు, ఆయన పొగడం కోసం మాట్లాడింది కదా, ఎందుకు అట్లా అంటారు? కానీ బహుశా అట్లా కన్వే అయింది మోడీ గారికి, అర్థం కాలేదు. రెండే లైన్లు కదా హిందీలో, రెండు మూడు లైన్లు, ఆ రెండు లైన్లు కూడా పర్ఫెక్ట్ గా చదవాలా? ప్రాక్టీస్ చేసి ఉండాలి కదా, చెయ్యాలి కదా.
అంటే లాంగ్వేజెస్కి వీళ్ళు ఎంత శత్రువులు అనేది ఒకటి అర్థమవుతా ఉంది. అసలు ప్రయత్నం కూడా అవసరం ఆయన అసలు చిన్న చిన్న పిల్లలు చక్కగా 3-4 భాషలు మాట్లాడుతున్నారు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి పదవి చేసినాడు, ఎంతోమంది ఆఫీసర్స్ అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, నార్త్ ఇండియన్స్ అంతా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. స్టేట్ని లీడ్ చేస్తున్నప్పుడు మరి అలాగే ఎంతోమంది ఇతర దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు, నువ్వు వెళుతుంటావు, దావోస్ ప్రతి ఏడు పోయావు కదా, కనీసం వాళ్ళతో మాట్లాడి ఎప్పుడైనా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా ఇంగ్లీష్ అయినా. రేవంత్ రెడ్డి గారి కేసులో అందరూ ఇప్పుడు ఎందుకు మనం ఏ మాటకి ఆ మాట, అతని భార్య ఎంత బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, ఆమె బిఏ ఇంగ్లీష్ కదా, భువనేశ్వరి చాలా బాగా మాట్లాడుతుంది, పురంధరేశ్వరి కూడా బాగా మాట్లాడుతుంది, లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ బ్యాచ్ వాళ్ళు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్. అలాంటిది నీ భార్య దగ్గర నువ్వు మాట్లాడినా కూడా నీకు డెవలప్ అయిపోయి ఉండేది కదా. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటుంది అంటారా? వాళ్ళిద్దరు పోట్లాడుకుంటే ఎక్కువ తెలుగులో మాట్లాడతారు కాబట్టి ఆవిడ తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అవును, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, మాట్లాడతారు. అట్లా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన హిందీలో మాట్లాడింది మోడీ గారికి కన్వే అయిందా అని అనిపించిందా మీకు? లేదు, చిరాకు వచ్చింది ఆయనకి, చిరాకు చాలా అసహనంగా ఆయన ఫీలింగ్స్ చూడాలి ఆ టైంలో, ఎంత అసహనంగా ఇట్లా ఇట్లా చూస్తా ఉన్నాడు అనమాట. నవ్వు ఇంత కూడా లేదు కదా, కనీసం చంద్రబాబు గురించి ఒక్క మంచి మాట చెప్పాడా మోడీ గారు? లేదు కదా. కనీసం పవన్ కళ్యాణ్ గురించి ఒక మంచి మాట చెప్పాడా? లేకపోతే మా ముగ్గురు నేతృత్వంలో అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కాబోతుందని చెప్పాడా? అవన్నీ చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎందుకు ఒక మాట కూడా అనలేదు? ఎందుకంటే మీకు వాళ్ళకి ఏముంది? అరే ఏ ఉండటం కాదు. ఇప్పుడు ఒక ప్రజానాయకుడు జిఎస్టి నీకు భారతదేశంలో 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయింది ఈరోజు, అంత జిఎస్టి కొడుతున్నారంటేనే డెవలప్మెంట్ ఏంది అర్థం కావట్లేదు. మరి ఏ ప్రైమ్ మినిస్టర్, అతను కూడా ఈజ్ ఆల్సో పొలిటీషియన్, రియల్ నిజమైన పొలిటీషియన్ అతను, అలాగే ఓ ప్రైమ్ మినిస్టర్గా అప్రిషియేట్ చేసిన మనిషి ఈ పరిపాలనా విధానాన్ని. నీతి ఆయోగ్ ఎన్ని మనకు అవార్డులు ఇస్తూ ఉంది, అలాంటి మనిషి తప్పుడు వాడని ఆయన మాట్లాడితే ప్రజలందరి ముందు ఈయన తప్పుడు వాడు కాదా? అది తెలుసు ఆయనకి, అతను చాలా అనుభవజ్ఞుడు, సందర్భాన్ని బట్టి ఎవరిని ఎట్లా మాట్లాడాలో తెలిసిన మనిషి. అందుకే మినిస్టర్స్ ఏదో ఆ ఒక్క మాట అనాలని అన్నాడు మినిస్టర్ సామీ, కూడా ప్రూఫ్లు లేవు, పాడు లేదు, ఊరికి అనాలని అన్న మాట ఎట్లాంటిది తప్ప. కనీసం అమరావతి గురించి మాట్లాడలేదు, ఇక్కడ ఇదే రాజధాని లేదు, అసలు దేని గురించి ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఈ తీసుకొచ్చిన వాళ్ళు అట్లాంటిది ఇస్తే కదా ఎజెండా, ప్రతి మీటింగ్ ఒక ఎజెండా ఉంటుంది, ముగ్గురు కలిపి మేము వస్తే నెక్స్ట్ మా పరిపాలన ఇలా ఉంటుంది, నెక్స్ట్ మేము ఇది చెయ్యబోతున్నాం అనేది ఒక్క పాయింట్ ఉందా? అసలు పర్పస్ ఆఫ్ మీటింగ్ ఏంటనేది తెలియదు. అదే నేను అన్న, అందుకే అంత ఫెయిల్యూర్ మీటింగ్. ఇంకోటి ఎవడికి ఎవడ ఆశయమో అర్థం కావట్లే, ఎవడికి ఎవడి ఇష్టమో లేదు చెప్పాలి అంటే. అక్కడ మోడీకి రావటం అస్సలు ఇష్టం లేదని చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒక చంద్రబాబు పవన్కి మాత్రం అబ్బో ఇంకేం మోడీని మేము తెచ్చుకున్నామని అన్నంత ఆనందంలో, అది కూడా ఎందుకు? స్వార్థం కోసమే కదా. నిజంగా నీకు రాష్ట్ర ప్రయోజనాలైతే నీ నిజంగా నీ స్పీచ్లో ఇద్దరు కూడా మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ, మాకు ఇక్కడ ఇది ఒక ప్రధాన సమస్య ఉంది వైజాగ్లో ఉక్కు ఫ్యాక్టరీ గురించి, దాన్ని దయచేసి మీరు, ఎందుకంటే మనం ఇప్పుడు కలిసి అలయన్స్లో పోతున్నాము, దాని గురించి ఆపండి. అలాగే నిన్ననే మీరు ఒక బిల్లు పాస్ చేయించారు, ఓ ఈ ముస్లిమ్స్ పౌరసత్వం సిఏ సిఏఏ కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దాని గురించి అయినా దయచేసి మీరు మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మైనారిటీస్ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఒక అప్పీల్, ఒక అప్పీలు నీకు వైజాగ్, ఒక ఫ్రెండ్గా మేము అడుగుతున్నాం ఈరోజు, మీరు దయచేసి అది ఇతరుల మనోభావాలు మనం, ఎందుకంటే మనదంతా కూడా లౌకికవాదం కనుక, భారతదేశవాదం అంతా కూడా లౌకికవాదం, మన కాన్స్టిట్యూషన్ ఎలాగా ఉంది, మన రాజ్యాంగ విధానం ఎలాగా ఉంది అని ఇది. అలాగే ఈ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని పక్క రాష్ట్రంలో ఏదో చెప్పారు అనుకోండి, పోనీ దాన్ని వదిలేసి ఈ రాష్ట్రంలో అది రాలేదు కనుక ఆ ప్రశ్న, దాని గురించి మనం మాట్లాడక్కర్లా. కానీ ఈ పౌర దాని మీద అదే జగన్మోహన్ రెడ్డి అయితే అపీల్ చేస్తాడు. ఓపెన్ అఫీషియల్ మీటింగ్లోనే అపీల్ చేశాడు కదా వైజాగ్లో. మొన్న ఆయన కూడా